నేను ఇక్కడ చిన్న పిల్లగాళ్ళు ఆడుకునే గాలి చక్రాలను అమ్ముకుంటున్నా అని మాత్రం అనుకోకండి. ఈ రోజు పోషమ తల్లి బోనాలు, మా అమ్మ బోనం ఎత్తుకున్న చూసి ఆ పోషమ తల్లే బోనం ఎత్తుకున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. అరే గుండు దినేష్, పోషమ తల్లి మహిమ గల దేవతరా, నువ్వే కోరిక కోరుకున్నా తీరుస్తా తెలుసా? అరే అయితేనా నెత్తిగా ఎంటికలమూల వాళ్ళని కోరుకుంటారా ఆ దేవతని? మీరెక్కడ మాయదారి కోరికరా అయ్యా? అందరూ పోషమ తల్లి దగ్గర బోనాలను నించి వాళ్ళ మొక్కును తీర్చుకున్నారు. పోషమ తల్లికి మొక్కి నేనైతే కోడిని కోపించడానికి వచ్చాను. మధ్యలో మన చోట సబ్స్క్రైబర్స్ నన్ను చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. మా అమ్మ పుస్తెల్కి బొట్టు పెడుతూ ముత్యాలమ్మకి మొక్కింది, ఎందుకంటే ఆ పుస్తెలు కట్టిన మా నాన్న ఆరోగ్యంగా ఉండాలని. నేను కూడా నా అనుకునే నా సబ్స్క్రైబర్స్ అందరూ అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని మొక్కుకున్నాను. మరి మీరు బోనాలు చేసుకున్నారు, నాకేం లేదారా? అరే ఆల్రెడీ చికెన్ కోయించినాం కదరా. అరే ముక్కనేనారా, సుక్కలేదారా? అరే ముక్కతో పాటు సుక్క కూడా ఉంటదిరా, అప్పుడే కదరా పోషమ తల్లి మనల్ని ఆశీర్వదించేది. నడు